రాష్ట్ర ప్రభుత్వానికి ఓట్లపై ఉన్న శ్రద్ధ విద్యారంగం పట్ల లేదని విమర్శించారు ఎస్ఎఫ్ఐ నేతలు. బార్ అండ్ రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, వాణిజ్య సంస్థల ద్వారా వ్యాపించని వైరస్ కేవలం విద్యాసంస్థల ద్వారానే వ్యాపిస్తుందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తక్షణమే విద్యాసంస్థలు ప్రారంభించి రోడ్డున పడ్డ సిబ్బందిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. కరీంనగర్ లోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శనిగరపు రజనీకాంత్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ లెక్చరర్స్ ఫోరం స్టేట్ కోఆర్డినేటర్ పోకల నాగయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రజనీకాంత్ మాట్లాడారు. విద్యాసంస్థలు 12 నెలలుగా మూతబడి ఉండడంతో ప్రైవేటు విద్యాసంస్థలో పనిచేసే టీచర్లు, సిబ్బంది రోడ్డున పడ్డారని వాపోయారు. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు నిధులు కేటాయించకుండా విద్యాసంస్థలు మూసివేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని 70% మంది విద్యార్థులు ఆన్లైన్ చదువులకు అందుబాటులో లేరని వివరించారు. తక్షణమే విద్యాసంస్థలు ప్రారంభించాలని, లేని పక్షంలో ప్రైవేటు ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బందికి 12 నెలల జీతభత్యాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుడికందుల సత్యం, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి సురేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మణికంఠరెడ్డి, ఏఐఎస్బీ జాతీయ కార్యదర్శి గవ్వ వంశీధర్ రెడ్డి, డివైఎఫ్ఐ సహాయ కార్యదర్శి ధరావత్ నరేష్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ వ్యాక్సిన్ వేసి విద్యాసం ఆఫ్లైన్లో తరగతులు నిర్వహించాలి. దాంతోపాటు లెక్చరర్స్ అందరికి కూడా నెలకు 10,000 రూపాయలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టత లేకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బార్లు కానీ, అదేవిధంగా వైన్ సినిమా థియేటర్లు కానీ, షాపింగ్ మాల్స్ కానీ ఈరోజు పర్మిషన్ ఇస్తుంది. కేవలం కొంతమంది యొక్క వ్యక్తుల యొక్క స్వార్థం కోసమే ఈరోజు విద్యా సంస్థలు ఎలక్షన్స్ కోసం ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ముందేమో ఈరోజు అనేకంగా ప్రగాఢబాలు పలికిరు. ప్రైవేట్ ఉపాధ్యాయ అధ్యాపకులు వాళ్ళు రోడ్డున పడ్డ పరిస్థితిని వాళ్ళు అర్థం చేసుకొని ఈరోజు వాళ్ళకు తోడుగా మేము ఉంటామని చెప్పేసి, ఖచ్చితంగా వాళ్ళ సమస్యలకి మేము ముందుంటామని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ చేసే కార్యక్రమం చాలా సంతోషకరమైన అంశం. మా ప్రైవేట్ టీచర్స్కి, లెక్చరర్స్కి, వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆలోచించి ఖచ్చితంగా వెంటనే వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఆర్థికంగా ఆదుకునే విధంగా ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నాను.